మనం కూడా తప్పకుండా గట్టిగా నడిస్తే గట్టిగా అనుకున్న లక్ష్యం వైపు పురోగమిస్తే అన్ దానికి చేతి చేయి చేయి కలిపి ఇవన్నీ మిగతా పంచాయతీలన్నీ తర్వాత పెట్టుకోవచ్చు ఒకసారి ఆర్థిక సాధికారత ఆర్థిక సమానత సాధించిన తర్వాత కులము మతము అని అంతరం ఆటోమేటిక్గా లెటర్ ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటల్ అనే మాటలో ఉన్న అర్థం అది ఒకసారి సంపద సమకూరిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని పోతాయి దానికి గొప్ప ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు మా క్లాస్మేట్ ఒకసారి లే మావాడు వాడి పేరు జాన్సన్ రాథోడ్ బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ వాడు నాకు నిజాం కాలేజ్లో క్లాస్మేట్ వాడు కంటే నాకంటే చిన్న కనపడుతున్నాడు అదే విషయం కానీ వాడు నా క్లాస్మేట్ నిజాం కాలేజీలో ఇద్దరం కలిసి డిగ్రీ చదువుకున్నాం వాడి కులము మతం నాకు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన నా కులం మతం గురించి పెద్దగా తెలియదు వాడు ఈరోజు ఎక్కడున్నాడు అంటే నాకు ఎప్పుడు కలిసి అంటే ఈ మధ్యనే కలిసిండి మళ్ళా మధ్యలో టచ్లో లేము ఈ మధ్యన అమెరికా పోతే ఈ మధ్యన కాదు అంటే ఒక ఆరేండ్ల కిందట రీకనెక్ట్ అయినాం అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు బ్రహ్మాండంగా ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకున్నాడు ఇవాళ వాడే ఒక అరవై డెబ్బై మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకుంటున్నాడు వాళ్ళు ఆల్రెడీ మంచినే ఉన్నారు ఇంకా బాగా చూసుకుంటున్నాడు అనుకోండి దాంతోపాటు వాడిప్పుడు నేను కూడా సమాజ సేవ చేస్తాను వాడు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే అవకాశాలు కల్పించుకొని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోతే ఆకాశమే హద్దుగా ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు అది బాగా చదువుకొని అమెరికాకు పోయినా ఒక అగ్రకులం వాడు కావచ్చు లేదా ఒక దళిత సోదరుడు మరి ఇక్కడ చదువుకొని టీ ప్రైడ్ ద్వారా సంపాదించి అమెరికాని శాసించే స్థాయికి చేరుకున్న ఆశ్చర్యం లేదు కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు